యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీల్గా ఐలేయర్తో వి5 న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూ. వచ్చిన తర్వాత ఓడిపోయారు, అది తెలంగాణ ఊపు అనుకోవచ్చు. మొన్న ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? కేసీఆర్ గారి మాయమాటలు. ఎందుకంటే రాష్ట్రంలో కూడా ఒక బలమైన నాయకుడు కాంగ్రెస్ పార్టీకి నియమనం లేకపోవడంతో కూడా మొన్న ఓటం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు చాలా ఉండరు, ఓట్ బ్యాంక్ చాలా ఉంది, కానీ దానికి లీడర్ నేను అనే స్టేట్లో కాపాడే వ్యక్తి, అరే ఇట్లా సీఎం అనే ముఖ్యమంత్రి ఒక క్యాండిడేట్ను పార్టీ డిక్లేర్ చేస్తే ఉంటుండే, కానీ ఎవరు సీఎం అవుతారు, అంటే బాధ్యులు ఎవరు అనేది లేకుండా పోవడంతో కాంగ్రెస్ పార్టీ కుంటుపడుతుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉంది, దాన్ని నాయకత్వం సరైన నాయకత్వం సరైన రీతిలో మలుచుకుంటే ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం దాంట్లో ఎమ్మెల్యేలా గెలిచారు, కానీ తన సొంతుడు ఒక సర్పంచ్ కానీ ఒక ఎంపీడీసీని కానీ గెలిపించుకోలేకపోయారు, ఎందుకంటారు? వాళ్ళు కూడా ఉద్యమం టైంలో అన్ని నియోజకవర్గాల్లో ఉద్యమం వాటిలో నడిచారు. మొన్న కూడా కేసీఆర్ గారి మాయమాటలు తప్ప ఇక్కడ ప్రజలు ఏదో జరుగుతుంది, బంగారు తెలంగాణ అవుతుంది అనే దృక్పథం కాకుండా ఓన్లీ కేసీఆర్ గారు అప్పటి ఉచిత హామీలకు అప్పటి మందం చేసే ప్రలోభాలకు లొంగి ప్రజలు ఒట్టేసే తప్ప ఇక్కడ ఎవరో చేసినాను కాదు. సరే స్థానికంగా అంటే స్థానికంగా కొంచెం వీళ్ళు అభివృద్ధిని విస్మరించారు కాబట్టి ఆ గ్రామంలో కూడా పెద్దగా వీళ్ళు చేసింది ఏం లేదు. దానివల్ల ఎప్పుడైనా ఆ గ్రామంలో గతంలో ఎంపీడీసీ కానీ సర్పంచ్ కానీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. భిక్షమేయగౌడ్ గారు ఎమ్మెల్యేగా నల్గొండ యాదాద్రి జిల్లా ఉమ్మడి జిల్లాలకి డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ఎప్పుడైనా మీరు ఊహించారా టీఆర్ఎస్లో చేరుతారని కాంగ్రెస్ పార్టీ వీడి? మేము ఆయన కాంగ్రెస్ వీడతాడని అయితే మేము ఎప్పుడు అనుకోలేదు, ఎప్పుడు కూడా ప్రస్తావన రాలేదు. మరి మొన్న కూడా అసలు ఆలోచన ఆయనకి ఎందుకు వచ్చిందో మాకు కూడా అర్థం కాలేదు. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉండే పనిచేసిన వ్యక్తే ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు చేసిండు. సపరేట్ జిల్లా అయిన తర్వాత కూడా యాదాద్రి భువనగిరి కూడా జిల్లా చేసిండు, కానీ భిక్షమేయగౌడ్ గారిని కాంగ్రెస్ పార్టీ చాలా ఆదరించింది. ఎందుకంటే ఒక స్థాయిలో ఒకసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కావడం, ఏఐసీసీ మెంబర్ కావడం కాంగ్రెస్లో చరిత్ర. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను అన్ని కులాలను ఒక థాట్ మీద తీసుకొస్తుంది కాబట్టి ఒక బీసీ నాయకుడు ఏఐసీసీ లెవెల్లో చేసిందంటే అది కాంగ్రెస్ పార్టీ ఘనత అని చెప్పచ్చు. అందరూ భిక్షమేయగౌడ్ గారు టీఆర్ఎస్లో పోగానే ఐలయ్య గారు కూడా టీఆర్ఎస్లో పోతాడు, అక్కడనే మొగ్గు చూపుతారు అని అన్నారు. మీరు ఎందుకని పోలేదు టీఆర్ఎస్లోకి? వాస్తవానికి నేను భయపడుతున్న మీకు ఇప్పుడే చెప్పాను, 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ, 30 సంవత్సరాల నుంచి కూడా మా రాజకీయ గురువైనటువంటి పురుషోత్తరెడ్డి గారు కూడా ఒక టైంలో ఆయనకు వెసులుబాటు కాకనా లేకపోతే రాజకీయంగా రేపు వచ్చా వైఎస్ఆర్ సిబ్బులు పోయింది, మా రాజకీయ గురువు పోయినప్పుడే మేము పోలేదు. భిక్షమయ్య గారు కూడా చాలా సన్నిహితంగా, వాస్తవానికి ఆయన ఎమ్మెల్యే ఉన్న రోజుల్లో కూడా నన్ను అన్ని కాన్స్టిట్యూన్ అన్ని నియోజక అన్ని మండలాలు తిప్పి అన్ని మండలాల్లో వేదికల మీద ఆయన కూర్చోబెట్టి ఆయనతో సమానంగా కూర్చోబెట్టి నాకు గౌరవం ఇచ్చేది. కానీ నేనేంటంటే వ్యక్తిని కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా బలంగా నమ్ముతాను. ఎందుకంటే వ్యక్తులం అనేది అది ఉంటాం రేపు పోతాం, కానీ పార్టీ అనేది ఎప్పటికి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, రాజశేఖర రెడ్డి కూడా గౌరవ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పేదల కోసం ఎక్కువ 108 ఉచిత కరెంటు, 104 ఇలాంటివి చాలా వీధులకు ప్రతి ఇంటికి ఏదో రకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున లబ్ధి చేసింది కాబట్టి ఈరోజు వరకు కూడా ఆయన దేవులకు కొలుస్తారు కాబట్టి అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. ఎవరు వచ్చినా వ్యక్తి ఎవరు పోయినా కాంగ్రెస్ పార్టీని జీవితం ఉన్నంత వరకు విస్మరించలేదు. ఇప్పుడు మా ప్రాంతానికి ఒక పెద్ద దిక్కుగా పెద్ద కొండ తండగా వెంకటరెడ్డి గారు కాబట్టి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ ఆలేరు ముందు తీసుకొచ్చి రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆలేరులో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం. వెంకటరెడ్డి గారు కూడా ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి ఎక్కువ సహకరిస్తుంది కాబట్టి ఆయన నాయకత్వంలో ఆలేరు అన్ని మండలాలకి పెద్ద ఎత్తున మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి గురువర్ణిస్తుంది.
అయితే ఈడీ భిక్షమయ్య గౌడు టీఆర్ఎస్లో చేరినప్పుడు కోమారెడ్డి బ్రదర్స్ వల్లనే నేను కాంగ్రెస్ పార్టీని విడవలసి వచ్చింది అన్నారు. దాన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? అలాంటిది ఏం లేదు. కాకపోతే ఆయన వ్యక్తిగతంగా వాళ్ళతోటి ఉన్న విభేదాలు కావచ్చు, లేకపోతే అదేమైనా కావచ్చు, కానీ కోమటిరెడ్డి వల్ల పోవడం అనేది అది అసంభవం. ఆయన వ్యక్తిగత కారణాల కోసం ఆయన డిప్రెషన్లో పడిపోయింది తప్ప కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కానీ ఈ ప్రాంతానికి గతంలో ఎంపీగా ఉన్నప్పుడు రాజగోపాల్ రెడ్డి చాలా సహకరించి ఈ ప్రాంతాన్ని గౌరవం చేయడంలో ముఖ్య కీలక పాత్ర వహించాడు. వెంకటరెడ్డి గారు కూడా అదేవిధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసమే విజయంగా ఉంది. కానీ ఆయన వల్ల వాళ్ళ వల్ల పోయిన అనేది అది అవాస్తవం. గొంగిడి సునీత గారి పరిపాలన యాదగిరిగుట్టలో వ్యభిచార గృహాల పైన కావచ్చు, గతంలో జరిగిన దానికన్నా మొన్న జరిగిన ఆజిపూర్లో శ్రీనివాసరెడ్డి చేసినటువంటి హత్యలపైన కానీ ఇంతవరకు స్పందించలే, ఆమె పరిపాలనపై మీరు ఎలా స్పందిస్తారు? ఇలా ఒక ఎమ్మెల్యే కాదు, మంత్రులే స్పందించట్లేదు. ఒక ఈ ముఖ్యమంత్రి పాలన ఎట్లుందంటే ఒక దొరపాలనగా ఎవరికి మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ స్వేచ్ఛ చేయకపోవడంతో ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా పోయి ఆ గ్రామంలో ఏం చేయగలుగుతారు, ఏం హామీ చేయగలుగుతారు, అంటే వాళ్ళకి ఏ బాధ్యతలు లేవు కాబట్టి అక్కడ పోతే కనీసం ఆ చనిపోయిన కుటుంబాలకు ఏదైనా న్యాయం చేయాలంటే ప్రభుత్వం నుంచి చేయాలి. వీళ్ళు హామీ ఇస్తే అక్కడ కేసీఆర్ దగ్గర వీళ్ళది ఏముండదు, మంత్రులే ఉట్టిగా చేయగట్టుకుంటారు కాబట్టి ఎమ్మెల్యే పరిస్థితి ఎట్లా ఉంటుంది. ఆ విషయంలో ఒక సుద్ద గారు రెండు మూడు సార్లు పరామర్శించినా కానీ ఆ గ్రామానికి పెద్ద న్యాయం చేయలేకపోయారు, చనిపోయిన కుటుంబాలకు కూడా ఏ విధంగా న్యాయం చేయలేదు. ఐలయ్య గారు బీల్రా ఫౌండేషన్ అని చెప్పేసి పెట్టారు, ఆ బీల్రా ఫౌండేషన్ పెట్టాలన్న ఆలోచన ఎందుకని వచ్చింది? అయితే నా చిన్నటి నుంచి కూడా గ్రామాలలో ఏ డిసీజ్ వచ్చినా ఏ వ్యాధులు వచ్చినా ఎక్కువ కలుషిత నీళ్ళ వల్ల వస్తాయి కాబట్టి నీళ్లు తాగే నీళ్లు శుద్ధిగా ఉండాలి. ఇప్పుడున్నటువంటి వాటర్ గ్రౌండ్ కనీసం 1000 ఫీట్ల లోతు పోయింది. 1000 ఫీట్ల లోతు పోయిందంటే మొత్తం ఫ్లోరిన్ వస్తుంది. ముఖ్యంగా మా నల్గొండ జిల్లా ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఫ్లోరిన్ బాగా ఉండేది. ఇప్పుడు యాదాద్రి అయిన తర్వాత ఇక్కడ ఆలేరు, రాజాపేట మొత్తం భూగర్భ జలాలు అడ్డడికి పోయిన తర్వాత నీళ్లు మొత్తం ఫ్లోరిన్ వస్తున్నాయి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కష్టపడి బయటకొచ్చిన వ్యక్తిగా గ్రామాలు కూడా మంచిగా ఉండాలి, అందరూ మంచినీళ్ళు తాగాలనే ఉద్దేశంతో నాకు సంబంధించిన నా మిత్రులు ఒక 800 మంది మిత్రులు నేను 9 మందితోటి ఈ బిర్లా ఫౌండేషన్ స్టార్ట్ చేసినాం. ఏ గ్రామంలో అయినా ఫిల్టర్ కంపల్సరీ ఇచ్చుకుంటూ ఫ్లోరిన్ ఉన్న గ్రామంలో ఎక్కువ ముందుగా చేసి ఆలయ వివరణ మొత్తం కూడా ఈ బిర్లా ఫౌండేషన్ ద్వారా మంచినీళ్ళు దాపేయాలనే ఉద్దేశంతో ఈ బిర్లా ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. నీళ్ళేనా ఇంకేమైనా ఫౌండేషన్ ఇంకేమైనా పెట్టాలనుకుంటున్నారా? పేద విద్యార్థులకు బుక్స్ పంపిణీ కానీ స్కూళ్ళల్లో బ్యాగ్స్ కానీ స్కూళ్ళల్లో కూడా ఫిల్టర్ ఇచ్చుకుంటూ తండాలలో ఎక్కువ పిల్లలు వెనుకబడిన పిల్లలు హరిజన గిరిజనులకు ఎక్కువ బుక్స్ కానీ వాళ్ళ స్కూల్ డ్రెస్సులు కానీ మిగతా కూడా చేయడం జరిగింది. గట్టిన ఎక్కడైనా బీదలు చనిపోతే కూడా అక్కడక్కడ దవస హాస్పిటళ్లకు 5000 కూడా పంపించడం జరుగుతుంది. బీల్రా ఐలయ్య గారికి యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది అని అందరు అంటున్నారు. అదేవిధంగా అదే సమయంలో నాయకులను పెద్దల నాయకులను కూడా అదే స్థాయిలో చూస్తున్నారు, అది ఎలా సాధ్యం? ఎందుకంటే ఏది చేయాలన్నా మీరు చూడండి తెలంగాణ ఉద్యమంలో కూడా ఎన్ని సంవత్సరాల నుంచి కొట్లాడినా కానీ కేసీఆర్ గారు ఎంత చేసినా ఒక యువత అనేది ముందుకు వచ్చిన తర్వాతనే క్యాంపస్ నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున రగిలిన తర్వాతనే ఈ గ్రామాలలో దూమ్దాం కానీ రాష్ట్ర దిగ్బంధం కానీ బస్సుల దిగ్బంధం కానీ రస్తారోకలు చేసి పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టింది యువత. అందుకే యువత ఏది చేసాలన్నా యువతతోటే సాధ్యమైంది ఈ రోజుల్లో. ఎందుకంటే గ్రామాలలో కాదు పట్టణాల్లో కూడా యువత ఆలోచన చేస్తున్నారు. ఇవాళ తెలంగాణ సాధించుకున్న తర్వాత మా బతుకులు ఏం మారినాయి, అసలు ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్ కనీసం గ్రామానికి ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితి కాబట్టి యువత ఎక్కువ ప్రభుత్వం మీద ఆయనటి ఉంది. అయినా యువతకు తెలంగాణ వచ్చిన తర్వాత ఏ విధంగా లబ్ధి పొందలేదు కాబట్టి ఇవాళ యువత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులేరు. మేము కూడా యువతకు ఎక్కడికక్కడ వాళ్ళకి ఏమైనా మౌలిక సదుపాయాలు కానీ వాళ్ళకి సంబంధించిన మంచి చెడు అంతా చూస్తున్నాం కాబట్టి యువత ఎక్కువ మాయంపడి ఉంది, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. మీరు గత 25-30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఎప్పుడైనా ఆర్టీసీ వాళ్ళు 40 రోజులు సమ్మె చేసిన చరిత్ర ఎప్పుడైనా ఉందా? దానిపైన మీరు ఎలా స్పందిస్తారు? గతంలో
చంద్రబాబు పాలన ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చంద్రబాబు పాలన కూడా సమ్మె చేయడం జరిగింది. చేసిన ఇంత కఠినంగా వివరించిన ప్రభుత్వాలు నేను చూడలేదు. మొన్న తెలంగాణ ఉద్యమంలో కూడా మొత్తం ఆర్టీసీ కార్మికులు బస్సు చక్రాలు ఆపి రోడ్డు మీదకి వచ్చి 27 రోజులు సమ్మె చేస్తే, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఆంధ్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కూడా కనీసం ఏ ఒక్క కార్మికుల్ని డిస్మిస్ అనలేదు, సెల్ఫ్ డిస్మిస్ అనలేదు, కనీసం ఒక్కరి మీద లాఠీ ఛార్జ్ చేయలేదు. కానీ ఇప్పుడు సొంత రాష్ట్రం మనం తెలంగాణ తెచ్చుకున్నాక, మన తెలంగాణ మన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఆత్మహత్యలు ఎక్కువైనాయి. కనీసం 27 మంది ఇలా చనిపోవడం జరిగింది. మరి రాష్ట్రం ఎటువైపోతుంది? మనం దీనికోసమే తెలంగాణ తెచ్చుకున్నామా? ఆ రోజు ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చిన తర్వాత రోడ్ల మీద వంట వరకు చేసిన చరిత్ర కూడా ఇలా మనం చూస్తున్నాం. అలాంటి కార్మికుల పక్షాన కనీసం ఏ ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి చర్చలు పిలిచి ఇవి సాధ్యం ఇవి అసాధ్యం అని చెప్పడం పోయి ఒక నియంతగా ఆర్టీసీ మొత్తం నాశనం చేసే విధంగా చేసిన ముఖ్యమంత్రికి ప్రజలు అందరిలో గుణపడని చెప్తారు. కానీ ఈ కోరి తెచ్చుకున్న తెలంగాణలో ఈ రకంగా తయారు కావడం అసలు ఎవరు కూడా ఊహించినటువంటి పరిణామం. ప్రతి విషయానికి ఆ రోజు కేసీఆర్ గారు చెప్పారు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత సమ్మెలు ఉండవు, రస్తారోకులు ఉండవు, బంధువులు ఉండవు అన్నాడు. కానీ ఇవాళ 41 రోజు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే అసలు ఎక్కడ పోయింది మన రాష్ట్రం అనిపిస్తుంది. తహసీల్దార్పై పెట్రోల్ బస్ తగలబెట్టిన సంఘటన మన తెలంగాణలో కాకుండా ఎక్కడైనా ఎప్పుడైనా జరిగిందా? దానిపైన మీరు ఎలా స్పందిస్తారు? లేదు, గతంలో కూడా ల్యాండ్లకు అనేది ఎక్కువ రేట్లు లేకుండే, ఇప్పుడు ల్యాండ్ రేటు పెరిగి రియల్ ఎస్టేట్ బాగా పెరిగి రియల్ ఎస్టేట్ పెరగడం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులు సరే వాళ్ళ పనులు కావాలని చెప్పి లంచాలు ఇవ్వడం జరుగుతుంది. కానీ రెవెన్యూ సిబ్బంది కూడా ఒకటి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రియల్ ఎస్టేట్ వాళ్ళ తాను తీసుకుంటే పెద్ద పొరపాటుగా పండించరు, కానీ రైతులు సంవత్సరాల కొద్దీ సొంత భూములు పౌజీ అనుకోండి, మొటేషన్ అనుకోండి, వారసత్వం నుంచి వచ్చే ల్యాండ్లు కానీ క్రమబద్ధీకరించకుండా నెలల కొద్దిగా సంవత్సరాల కొద్ది తిప్పే వరకు ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చి ఇవాళ ప్రాణాలు తీసేకాడికి కానీ ప్రాణాలు తీసుకునే కాడికి కానీ వచ్చింది. మళ్ళీ రెవెన్యూ కార్మికులకు కూడా ప్రభుత్వం ఎలాంటి భద్రత లేకుండా కొత్త సిస్టమ్ పెట్టి కొత్త పాస్బుక్లు అన్న తర్వాత చాలా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. గతంలో ఉన్న రెవెన్యూ సిస్టమ్ కొంచెం పర్లేకుండే, ఇప్పుడు కొత్తగా వచ్చిన తర్వాత అందరికీ పాస్బుక్లు అందుబాటులో లేకుండా కాస్త కాలం లేకుండా పట్టా కాలం కూడా ఉండడంతో చాలామంది కౌలు తీసుకున్న వాళ్ళు ఇబ్బంది పడి ఇలా వాళ్ళ సొంత ల్యాండ్ వాళ్ళకు లేకపోతుంటే ఈ అగత్యాలు జరుగుతున్నాయి. అబ్దుల్లాపూర్ నుంచి ఇలా ప్రతి ఎంఆర్ ఆఫీస్ భయపడే స్థాయికి వచ్చింది. అసలు ఎంఆర్ ఆఫీస్లో ఎంఆర్ఓ కానీ డిప్యూటీ ఎంఆర్ఓ కానీ విఆర్ఓలు కానీ డ్యూటీ చేసే పరిస్థితి లేదు. ఇటు ప్రజలకు ఇబ్బంది అవుతుంది, అటు రెవెన్యూ షాక్ ఇబ్బంది అవుతుంది. కాబట్టి కేసీఆర్ గారు తక్షణమే దీనిపై ప్రక్షాళన చేసి రెవెన్యూ చట్టాన్ని ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా తేవాలని చెప్పి కోరుకుంటున్నాను. కేసీఆర్ గారి పాలన అంటే ప్రజలకు ప్రవేశపెట్టిన పథకాలు అన్నీ అందినయా ప్రజలకి? దానిపై మీరు ఎలా స్పందిస్తున్నారు? అసలు చూడాలంటే కేసీఆర్ పాలన ఒక గారడి పాలన. వెనకడ గారడలు వచ్చి తుదు మంత్రం చేసినట్టుగా ఉంది పాలన. ప్రభుత్వంలో చేరకముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు మాట్లాడిన మాటలకు, మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మాట్లాడిన మాటలకు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడిన మాటలు చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఆ రోజుల్లో ప్రతి పల్లె ప్రతి పట్టణాల్లో మీటింగ్ పెట్టినప్పుడు యువతకు పెద్ద ఎత్తున, నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తని చెప్పి, ఇంటికో ఉద్యోగం అని చెప్పి, మన తెలంగాణ రాష్ట్రం సంపద అంతా ఆంధ్రోళ్ళు దోచుకపోతారని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి, ఇవాళ మన రాష్ట్రం మనకు వచ్చిన తర్వాత కూడా మరి ఏ ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం రావట్లేదు, ఏ ఒక్క బీద కుటుంబానికి తెలంగాణ ఫలాలు అందట్లేదు. కాకపోతే కేసీఆర్ ఏంటంటే జిమ్మిక్కులతోటి ఎలక్షన్లు వచ్చే ముందు రైతు బంధని పెన్షన్ పెంచడంతో కొంతమంది వృద్ధులు కానీ విధవులు కానీ కేసీఆర్ ప్రకటనలకు మొగ్గి ఓట్లేసే తప్ప కరెక్టు తెలంగాణలో బీద ప్రజలకు బడుగు బలైన వర్గాలకు ఎక్కడా న్యాయం జరగట్లేదు. అయితే గొంగుడి సునీత గారు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నారు. మొన్న పోయిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఎంపీటీసీని కానీ జెడ్పీటీసీని కానీ గెలుచుకోవడం జరిగింది. దానిపైన మీరు ఎలా స్పందించారు?
అసలు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ అనేది ప్రభుత్వాలను ఆధారపడి ప్రభుత్వాల మీద ఉన్న నమ్మకాలతో ఓట్లేస్తారు. ఇక్కడ మొన్న ఎంపీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీని ఎక్కువ నమ్మారు. ఎందుకంటే స్థానికంగా మేము బలంగా వాళ్ళకి అన్ని విషయాల్లో చేదోడుగానే ఉంటున్నాం కాబట్టి ఆ ప్రజానికానికి ఎమ్మెల్యే ఎలక్షన్లో కేసీఆర్ను చూసి ఓట్లేసేటప్పుడు ఇప్పుడు స్థానికంగా కాంగ్రెస్ పార్టీతోనే పనులు అవుతాయి అని చెప్పి ఇంచుమించు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎక్కువ కాంగ్రెస్కి ఓట్లు చాలని, ముఖ్యంగా ఆలయంలో మాత్రం 71 సీట్లు 34 సీట్లు కాంగ్రెస్ పార్టీ, 5 సీట్లు ఇండిపెండెంట్ అంటే ఇంచుమించు 39-40 సీట్లు కాంగ్రెస్ పార్టీకే రావడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉన్న నమ్మకంతో ఆ సీట్లు గెలిపించడం జరిగింది. అప్పుడు కేసీఆర్ మాటలకు మోసపోయి ఇక ఇప్పుడు మోసపోవద్దనే ఉద్దేశంతో జెడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీలు ఎక్కువ క్యాన్సిల్ చేసుకున్నాం. అది కూడా మా కాంగ్రెస్ పార్టీలో సమన్వయం లేక తుర్కపల్లి రాజాపేట ఓడిపోయాం తప్ప ఎక్కువ సీట్లు గెలిచి ఎంపీటీ సీట్లు ఉండగా ఇక ఎమ్మెల్యే గారు అధికార పార్టీ ప్రలోభాలు పెట్టి మేము మాకు గెలిచిన ఎంపీటీసీలు కూడా కొనుగోలు చేసి కాబట్టి రాజపేట తుర్కపల్లి ఎంపీపీ కోల్పోయినా నైతికంగా విజయం మాది. అంటే ఇక్కడ సునీత గారి పరిపాలన సరిగా లేదంటారా, విఫలమయ్యారంటారా? సునీత గారి పరిపాలన అంటే ఇది ఒక ఆలయనే కాదు రాష్ట్రం మొత్తం అదే విధంగా ఉంది. సునీత గారు ఎమ్మెల్యే ఇప్పుడు ప్రభుత్వ విప్పు, కానీ మంచి మంచి మంత్రులు మంచి పోర్ట్ఫోలియో ఉన్న మంత్రులు కూడా ఏం చేయలేకపోతున్నారు. ఈడ ఎమ్మెల్యే అయినా జెడ్పీ చైర్మన్ అయినా మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఓన్లీ కేసీఆర్ వీళ్ళంతా నామకే వస్తే తప్ప మొత్తం చక్రం తిప్పేది ప్రతి పైసా కానీ ప్రతి పెన్షన్ కానీ ప్రతి రూపాయి కానీ విడుదల కావాలన్నా కేసీఆర్ తప్ప ఎమ్మెల్యే లేరు మంత్రులు లేరు. మన రాష్ట్రంలో ఉన్న ఒక ఏకైక వ్యక్తి కేసీఆర్, అది దొరల పాలన, నియంత పాలన. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ అనేది గవర్నమెంట్ పార్టీ, ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది. మామూలుగా కాంగ్రెస్ పార్టీ అనేది ప్రభుత్వంలో లేదు, ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యేలు కూడా లేరు. అయితే జనాలు గెలిపించారు కదా, వాళ్ళకి పనులు ఎట్లా పూర్తి చేస్తారు? ఏం చేయట్లేదు అసలు, గ్రామాల్లో ఏం పనులు అవుతున్నాయి? మొన్ననే గెలిచిన సర్పంచ్లకు కూడా 30 రోజుల ప్రణాళిక పెట్టారు, కనీసం వాళ్ళకి ఫండ్ ఇవ్వలేదు. స్పెషల్ ఫండ్ ఏమని ఇచ్చి గ్రామాలను డెవలప్ చేస్తే డెవలప్ అవుతాయి. ఏమున్నా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ముఖ్యంగా ధనార్జన ధ్యేయంగా ధనం ఎల్లయితే ఎక్కువ కమిషన్ వస్తుంది, పబ్లిక్లో ఎక్కువ మేము రియాక్ట్ కాకుండా ఏది ప్రోగ్రాంలు చేయకుండా ఓన్లీ పెద్ద సంస్థలకు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు పనులుంచి ఇవాళ వాళ్ళ తన కమిషన్ తీసుకునే విధంగా మిషన్ కాకతీయ మిషన్ భగీరథకే రాష్ట్రంలో 70% బడ్జెట్ వాటికే కేటాయించిన తర్వాత ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కానీ పట్టణాల్లో పల్లెల్లో రోడ్లే కానీ డ్రైనేజ్ కానీ ఇంతవరకు రూపాయి ఫండ్ లేదు. అక్కడ సెంట్రల్ కూడా వీళ్ళకు ఫండ్ రాకుండా వాళ్ళతో సఖ్యత లేనందున వాళ్ళకు కూడా ఇక్కడ సెంట్రల్ ఫండ్ కూడా పెద్ద రావట్లేదు. కేసీఆర్ గారు ఏమున్నా ధనార్జనే ముఖ్యంగా రాష్ట్రాన్ని దోచుకొని ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ ప్రతి ఎమ్మెల్యేకు 20-30 కోట్లు ఇచ్చి మళ్ళీ అధికారం రావడం కోసమే పనిచేస్తుంది తప్ప ఏ గ్రామాలను అభివృద్ధి చేయలేదు. అసలు ఒక పిచ్చితుక్లకు పాలన, మొన్న 30 రోజులు పాలన పెట్టిండు, ఏ సర్పంచ్కి ఏమి ఇచ్చిండు? ఆ ఉప సర్పంచ్లకు బాధ్యత ఇచ్చిండు, ఇచ్చిన తర్వాత గ్రామాల్లో వ్యవస్థ కుంటుపడ్డది. సర్పంచ్ ఒక పార్టీ, ఉప సర్పంచ్ ఒక పార్టీ, గ్రామాన్ని డెవలప్ చేయాలంటే వేస్తలేదు. అసలు సర్పంచ్ అనే వ్యక్తి గ్రామానికి ప్రథమ పౌరుడు, పార్టీలకు ఖచ్చితంగా ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసే వ్యక్తిగా గెలిచిన సర్పంచ్లు కూడా ఇలా ఫండ్ లేక బాధ్యతలు లేకుండా ఉచవడిగ్రహాలు తయారవుతుంది మన రాష్ట్రంలో. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మన యాదాద్రి జిల్లాకి ప్రయోజనం జరుగుతుంది అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పారు. ఏమన్నా ప్రయోజనం ఇప్పటివరకు జరిగిందా? పోయిన సంవత్సరమే జనవరి వరకు నీళ్ళు అందిస్తా అని చెప్పిండు ఇక్కడికి యాదాద్రికి, బసపురం రిజర్వాయర్ కూడా కంప్లీట్ చేస్తా అని చెప్పిండు, అది ఎందుకని కంప్లీట్ చేయలేకపోతుండు? మీరు గమనించండి, మొన్న కూడా కేసీఆర్ గారు ముసూరు నాలుగు ఎలక్షన్లో పోయి రిజర్వాయర్ ఎలక్షన్ గెలిచిన తర్వాత విజయోత్సవ సభ పోయిన తర్వాత అంటున్నాడు ఆడ ఇక్కడ మొత్తం కాళేశ్వర నీళ్ళు అంటున్నాడు. కనీసం ఒకసారి గమనించాలి ప్రజలు, అసలు కాళేశ్వర నీళ్ళు అక్కడ వరకు వస్తున్నాయా? వరంగల్లో మీటింగ్ పెట్టి కాళేశ్వర నీళ్ళు అంటాడు, కరీంనగర్లో మీటింగ్ పెట్టి కాళేశ్వర నీళ్ళు అంటాడు, మిర్యాలగూడలో పెట్టి కాళేశ్వరం అంటాడు. అసలు కాళేశ్వరం నీళ్ళు ఎక్కడి వరకు వచ్చినాయి? అది ఎత్తిపోతల పథకం అంటే అది తిప్పిపోతల పథకం అయింది, వచ్చిన నీళ్ళన్నీ మళ్ళీ గోదావరి పాలైంది. ఆలేరు కానీ ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లాకు రావాలంటే ఇంకా 10 సంవత్సరాలైనా నీళ్ళు అందియలేడు ఆయన. ఎందుకంటే 10-15 స్టేజీలు దాటి ఇక్కడ ఆలేరు రావాల్సి వస్తుంది. ఇక్కడ ఆలేరు ఉన్నటువంటి ఫీడర్ ఛానల్ అన్నీ 15వ స్టేజ్ కాబట్టి ఇంకా 10 సంవత్సరాలైనా ఆ నీళ్లు రావు.
రేపు వచ్చేది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఎక్కడ ఇబ్బంది లేకుండా రైతులకు, రైతులను కాపాడే పార్టీ కాంగ్రెస్ కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ వస్తేనే ఈ కాలువలు కానీ గతంలో పునాది కానీ కాలువ కానీ ఇక్కడ ఉన్నటువంటి వరంగల్లోనైతేమి కరీంనగర్లో కట్టిన డ్యాంలన్నీ కొన్నాళ్ళు లక్ష్మీ ఉన్నప్పుడు కట్టినాయి. కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రాజెక్టు తప్ప కేసీఆర్ ఓన్లీ ధనార్జనగా పెట్టుకున్న ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. అయితే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో, ఇప్పుడు కొత్తగా మున్సిపల్ అయింది యాదగిరిగుట్ట, రాబోయే మున్సిపల్ ఎన్నికలలో ఎన్ని సీట్లు తెలుసుకోబోతుంది కాంగ్రెస్ పార్టీ దానిపై? ఇప్పుడు ప్రజలంతా ప్రభుత్వానికి చాలా ఎంపిక ఉన్నారు. కేసీఆర్ గారి మాటలు, కల్లబొల్లి మాటలు ఇక నమ్మేటట్లేరు. పెద్ద ఎత్తున యువత కానీ, గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు కానీ విసిగి వేజారుతారు. దానికి ముఖ్యంగా ఇవాళ ప్రజలు గమనించేది ఒక ఆర్టీసీ కార్మికులు న్యాయంగా వాళ్ళ సంస్థను కాపాడుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి నిరసన సమ్మె కూడా ప్రభుత్వం కనీసం కనికరం లేకుండా, చర్చలకు గెలవకుండా ఇంత నియంత్రణ చేస్తున్నటువంటి కేసీఆర్ రేపు రాష్ట్రాన్ని కూడా అధోగతిపాలు చేశాడని అర్థమైపోయింది. ఆలేరు కానీ ఇటు యాదగిరిగుట్ట కానీ రెండుకు రెండు మున్సిపాలిటీ కావాల్సిన చేసుకుంటాం. పెద్ద ఎత్తున ఇవాళ యువత మా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉంది కాబట్టి అటు ఆలేరులో 12 సీట్లకు 12, ఇటు యాదగిరిగుట్టలో 12కు 12 కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటాం. అయితే ఇప్పుడు నేను ఒక 4 రాజకీయ నాయకుల పేరు చెప్తాను, అందులో మీరు స్పష్టంగా 2 వాక్యాలలో చెప్పాలి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అన్నది. సోనియా గాంధీ గారు ఈ రోజుల్లో మీరు చెప్పాలంటే ఏదైనా చిన్న పరువస్తు కూడా వదులుకున్నటువంటి రాజకీయాలు ఈ రోజుల్లో, ఏదైనా చిన్న అవకాశం వచ్చిన రాజకీయాలు వదులుకోరు. కానీ ఆమె దేశ రాజకీయాల్లో ఒక ప్రధానమంత్రి అయ్యే వ్యక్తి కూడా, అయ్యే స్థాయి వచ్చినా కూడా నా వద్దు నా దేశ ప్రజలే ముఖ్యమని చెప్పి ప్రధాని పదవి కూడా వదులుకున్నటువంటి త్యాగమూర్తి. అంతకు మించి రాష్ట్రం విడిపోతే అక్కడ ఆంధ్రప్రదేశ్లో మొత్తం కాంగ్రెస్ పార్టీ భూస్థావతమైనా కానీ దానికి కూడా ఓచి నా తెలంగాణ ప్రజలనే ఒక సహృదయంతో, ఒక తల్లి మనసు ఎలా ఉంటుందో అలాంటి మనసు కలిగిన వ్యక్తి సోనియా గాంధీ కాబట్టి ఆమె దేశానికి ఎన్నైన సేవ చేసింది, పదవిని కూడా 2 సార్లు త్యాగం చేసి కీర్తి గెలిచింది. రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడ ఈ ప్రాంతానికి ఎంపీగా ఉన్నప్పుడు చాలా సేవ చేసిండు. ఇక్కడ రైల్వే ఇజ్జత్ పాసులు కానీ, ఇక్కడ ఆయన సొంత ఫండ్స్ తోటి ప్రతి గ్రామానికి ఎల్ఈడి లైట్లు ఇచ్చి సీసీ రోడ్లకు సైడ్ రైళ్ళకు బాగా సహకరించాడు. ఆయన వల్ల కూడా పార్టీ ఎక్కువ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. ఆయన మరొకసారి ప్రాంతానికి సేవ చేయడానికి కూడా ముందుండు. ఇప్పుడు వెంకరెడ్డి గారిని ఈ ప్రాంతానికి కూడా పరిచయం చేసి ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం ముందుంచే వ్యక్తిగా రాజగోపాల్ రెడ్డి గారు పరిగణించారు. కుంభమణిల్ కుమార్ రెడ్డి గారు డీసీసీగా ఉన్నారు కదా, కుంభమణిల్ కుమార్ రెడ్డి గారు యాదాద్రి జిల్లాకు వచ్చినాక కాంగ్రెస్ పార్టీ ఏమైనా మెరుగుపడదా? తప్పకుండా. అప్పుడు కూడా మొదటగా ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎంపీ ఎలక్షన్లకు కూడా అల్ కుమార్ రెడ్డి గారి పాత్ర మంచిగుంది. ఎందుకంటే భోనీలో ఆయన ఓడిపోయినా కానీ, ఓడిపోయిన తర్వాత భోనీర్నంతా అన్ని నాయకులను సమన్వయం చేసి భోనీర్లో అటు లీడర్ అవ్వడానికి, ఇటు ఆలయంలో లీడర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీకి లీడర్ అవ్వడానికి అల్ కుమార్ రెడ్డి గారు మంచి సహకరించారు, మంచి వ్యక్తి, అందరినీ కలుపుకోయే వ్యక్తి. కోమటిరెడ్డి గారు ఎంపీగా గెలవడానికి బిల్ రైలయ్యే పాత్ర చాలా ప్రాముఖ్యం అంటారు, అది ఎంతవరకు నిజం? అందరు కష్టపడ్డే మేము కష్టపడ్డాం. కాకపోతే ఏంటంటే ఎమ్మెల్యే గారు ఓడిపోయిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ కసిగా, ఎందుకంటే ఈ ప్రాంతంలో ప్రభుత్వం మీద యాంటీ ఉండి, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే మీద యాంటీ ఉండి ఓట్లను మనం రాబట్టుకోలేదనే ఒక తపనతోటి వాస్తవం చెప్పాలంటే ఎంపీ గారికి రాత్రి భాగాలు చాలా కష్టపడ్డాం. ఆలయ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎలక్షన్ ఉన్నప్పుడు 33,000 చిల్లరు మా మైనస్ ఉన్నాయి. ఎంపీ ఎలక్షన్లు వచ్చేసరికి అది 9,000-10,000 వచ్చింది. అంటే మేము 22,000-23,000 ఒక 2-3 నెలలనే సాధించగలం. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ప్రతి గడప తిరిగినాం. ఇక్కడ అభివృద్ధి చేసే వ్యక్తి ఈ ఎంపీ గెలిపించుకుంటున్నాయి, మనకు ఇక్కడ మనగడ ఉంటుంది, ఈ ప్రాంతం అభివృద్ధి అయితే ఉద్దేశంతో. వాస్తవానికి నేనైతే రాత్రి భాగాలు కష్టపడి ప్రతి గడప టచ్ చేసి ప్రతి మండలం తిరిగి ఎక్కువ కష్టపడదు వాస్తవమే ఎంపీ గారు కూడా గుర్తించారు. కానీ ఆయన మంచితనం వల్ల ఆయన నల్గొండ జిల్లాలో 4 సార్లు మంత్రి, 4 సార్లు ఎమ్మెల్యే, 1 సారి మంత్రి చేసిన ఘనత ఉంది. మళ్ళీ ముఖ్యంగా తెలంగాణ పోరాటంలో మంత్రి పదవి త్యాగం చేసిన వ్యక్తి
ఈ ప్రాంతానికి వస్తే బాగుంటుంది, ఈ ప్రాంతాన్ని కూడా అదే రకంగా అభివృద్ధి చేస్తున్న నమ్మకంతో ఎక్కువ కాంగ్రెస్ పార్టీ ఓట్లేసింది. ఇద్దరు అన్నదమ్ముల పైన నీ అభిప్రాయం ఏంటి? ఇద్దరు అన్నదమ్ములంటే నాకు ఖచ్చితంగా నేను నమ్ముకున్న, ఎప్పుడైతే పార్టీకి ఎవరైతే లాయల్గా ఉంటారో వాళ్ళని నమ్మే వ్యక్తిని. గతంలో పురుషోత్తుడు గారు ఉన్నప్పుడు అట్లే పార్టీకి సేవ చేసిన, భిక్షమయ్య గారు ఉన్నప్పుడు కూడా పార్టీకి సేవ చేసిన, ఇప్పుడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి వెంకటరెడ్డి గారు. కానీ రాజగోపాల్ అంటే నాకు ఎక్కువ ఇష్టం, ఎందుకంటే ఎప్పుడు పోయినా ఆప్యాయంగా తమిళ భవనాన్ని పలకరిస్తాడు, అన్ని విషయాల్లో ఫోన్లో అందుబాటు ఉంటాడు. రాజగోపాల్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంకా పార్టీని బలోపేతం చేయాలని కష్టపడతాను. కాంగ్రెస్ పార్టీలో మామూలుగా తగాదాలు అవుతుంటాయి. భువనగిరి నియోజకవర్గానికి వచ్చే వారికి కుమ్మమ్మ అనిల్ కుమార్ రెడ్డి గారు అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చే లీడర్ వస్తారంటారా ఎప్పుడైనా? కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా నాయకులు అంటే ఎక్కువ ఉంటారు కాబట్టి సహజం కుటుంబంలో ఇద్దరు గురే వ్యత్యాసాలు ఉంటాయి. మళ్ళీ ఎలక్షన్ వచ్చే వరకు అందరం ఏకమైతం, ఖచ్చితంగా ఏకతాటికి వచ్చి ఇప్పుడు ఆలేరు కానీ ఇక్కడ భువనగిరి కానీ అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మంచి మూమెంట్ ఉంది. అందరిని కలుపుకుపోయి అన్ని వర్గాలను కలుపుకుపోయి సామాజిక వర్గాలకు న్యాయం చేసిన వ్యక్తి అనిల్ కుమార్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు రావడం కూడా మాకు అందరికీ సంతోషంగా ఉంది. దానికి తోడు ఎంపీ వెంకటరెడ్డి గారు కూడా అన్ని వర్గాలను అన్ని కులమతాలను కలుపుకుపోయి నేను ఉన్నా తమ్మే అని చెప్పి భరోసా ఇచ్చిన వ్యక్తి కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి దొరకలేదు. అయితే ఇప్పుడు మన హుజూర్ నగర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, ఎందుకని ఓడిపోయింది అంటే హుజూర్ నగర్లో అసలు కాంగ్రెస్ పార్టీ ఓటమి కాదు, అది ఏ పార్టీ అది ఎలక్షన్ కాదు. వాస్తవానికి గమనించండి, హుజూర్ నగర్లో ఓన్లీ ధనబలంతో మందుబలంతో జరిగిన ఎలక్షన్లు అవి. ఏంటంటే రాష్ట్ర పరిస్థితి ఎలక్షన్లు అయిన తర్వాత ముఖ్యమంత్రి ఎలక్షన్ తర్వాత బై ఎలక్షన్ వచ్చాయి కాబట్టి 7 బై ఎలక్షన్లు ఓడిపోతే మా ప్రభుత్వం అంతా ప్రజలకు యాంటీ ఉందనే సంకేతాలు పోతాయి అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు కనీసం 60-70 మంది ఎమ్మెల్యేలను పెట్టి 10 మంది మంత్రులను పెట్టి చేసిన ఎలక్షన్ కాబట్టి అది ఎదురున్న ఎలక్షన్ అసలు ఎలక్షనే కాదు, అది ఓన్లీ డబ్బు ప్రభావంతో గెలిచిన ఎలక్షన్. చివరగా ఆలేరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తారు, ప్రజల మధ్య ఎలా ఉండబోతున్నారు ముందు ముందు? ఆలేరు రేపు రాబోయే రోజుల్లో ఒక్క విషయం, ఆలేరు పార్టీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని కష్టపడుతున్నాం. ప్రతి పల్లె పోతున్నాం, ప్రతి గడప పోతున్నాం. ఏ గ్రామాల్లో ఎవరికి ఇబ్బంది వచ్చినా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి భరోసా ఇస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఈ ప్రాంతానికి వెంకరెడ్డి గారు వచ్చారు కాబట్టి అన్ని విధాల ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. దాంట్లో ముఖ్యంగా నేనైతే ప్రతి రోజు కనీసం ఒక మండలంలో 2 గ్రామాలు 3 గ్రామాలు తిరిగి అక్కడ మంచి చెడు కానీ పార్టీని బలోపేతం చేయడానికి ముందుంటున్నాం. రేపు రాబోయే రోజుల్లో అన్ని గ్రామాలు తిరిగి కాంగ్రెస్ పార్టీ ఈ ఆలయంలో మళ్ళీ జెండా ఎగరేసి పూర్వభావితం చేయడానికి నా వంతు కృషిగా చేస్తానని చెప్తాను. ఇది వి5 ఈరోజు వి5 న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూ మన బీలరాయ్ లీడర్ గారితో పూర్తయింది. మరో ఇంటర్వ్యూలో మరో లీడర్తో కలుసుకుందాం. నమస్కారం. 8 సంవత్సరాలు చేశారు, అయితే ఆ గ్రామంలో ఎట్లాంటి అభివృద్ధి పనులు చేశారు? సర్పంచ్ ఉన్నప్పుడు మా జిల్లా పరిషత్ చైర్మన్ కసరి నారాయణ రెడ్డి గారు ఉండే, ఆయనతోటి అత్యంత సన్నిహితంగా ఉండి గ్రామంలో సుమారు 300 మంది పెన్షన్ తేవడం జరిగింది. నేను సర్పంచ్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు పెన్షన్ విషయంలో కానీ రుణమాఫీల విషయంలో కానీ అప్పుడు ఇంద్రమహిళల విషయంలో బాగా అట్రాక్ట్ అయ్యి మా గ్రామాన్ని పెద్ద ఎత్తున డెవలప్ చేసినాం. దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా సైదాపురానికి ప్రజాపదంలో కిరణ్ కుమార్ రెడ్డి గారిని తీసుకురావడం జరిగింది. ఒక సైదాపూర్ గ్రామానికే 3 కోట్ల 20 లక్షలు పెట్టి సైడ్ డ్రైన్ కానీ సీసీ రోడ్లు కానీ మొత్తం వేయడం జరిగింది. గ్రామంలో ఈ ఇంచు భూమి కూడా ఎక్కడ కూడా ఖాళీ లేకుండా కొత్త కాళ్ళు కానీ ఎస్సీ కాళ్ళు కానీ ఈవెన్ శ్మశాన వాటికి వరకు కూడా మా గ్రామంలో సీసీ రోడ్ డ్రైనేజీ కంప్లీట్ చేసినాం. సంపూర్ణంగా అర్హత కలిగిన వాళ్ళందరికీ కూడా పెన్షన్లు కూడా రావడం జరిగింది. ఎవరైతే ఇల్లు కట్టుకున్న వాళ్ళందరికీ ఇల్లు కూడా ఇప్పించడం జరిగింది. అప్పుడు జిల్లాలోనే మా గ్రామం నెంబర్ 1గా రావడం జరిగింది. అయితే గ్రామం మాత్రమే సర్పంచ్గా వర్తిస్తుంది. తర్వాత మీరు ఎంపీటీసీ చేశారు కదా, ఎంపీటీసీగా చేసినప్పుడు మరి మీకు 2 ఊర్లు 3 ఊర్లు ఉండడం జరుగుతుంది, అప్పుడు ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు? టౌన్కి వచ్చేసరికి యాడ మండల హెడ్ క్వార్టర్ టౌన్లో పూర్తి చేశాం కాబట్టి నాకు ఒక ఏజెంటు గుట్టలో ఉన్నటువంటి
ఎక్కువ ఓటర్స్ నా వార్డులో ఉండే, రెండో వార్డు ఎంపీడీస్ నేను. ఈ రెండో వార్డు ఎంపీడీస్లో కూడా ఎంపీడీస్ పనులతోటి ఈ సైడ్ లైన్లు కానీ సీసీ రోడ్లు కానీ ఎక్కువ డెవలప్ చేసి, కానీ గ్రామాలలోనంతా ఇక్కడ ఉండదు కాబట్టి ఏమున్నా ఇక్కడ యారుట టౌన్కి వచ్చేటువంటి నిధులతోటి ఎక్కువ అభివృద్ధి చేయడం జరిగింది. అంతేకాకుండా నేను సర్పంచ్ ఉన్నప్పుడు మండల ప్రజాప్రతినిధుల ఫోరం అధ్యక్షులు ఉండే, దాంతో అన్ని గ్రామాలు కూడా కలుపుకొని తిరిగి అన్ని గ్రామాలకు కూడా అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రితోటి ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్ కసిడి గారితో కూడా ఎక్కువ సన్నిహితంగా ఉండి అన్ని గ్రామాలకు కూడా నిధులు చేయడం జరిగింది. అప్పుడే అన్ని గ్రామాలకు పరిచయమై మండల స్థాయిలోనే అప్పుడే చేయడం జరిగింది. నేను సర్పంచ్గా ఉన్న రోజుల్నే ఎక్కువ యాక్టివ్గా మండలి తిరుగుతున్నాడు అనే ఉద్దేశంతో అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు గౌరవ బూడిది విష్ణమయ్య గౌడ్ గారు యాక్టివ్గా మండలి పనిచేస్తుంటూ కాంగ్రెస్ పార్టీకి బాగా ముందుందని చెప్పి నన్ను మండలపాటు సర్పంచ్ ఉన్నప్పుడే మండలపాటు చేయడం జరిగింది. మీరు చైర్మన్ కూడా చేశారు కదా, ఒక 20-25 సంవత్సరాలు చేసారు అనుకుంటా. 29 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అయితే రైతులకి ఎలాంటి ఉపయోగకరమైన ప్రయోజనాలు చేశారు? చిన్నప్పటి నుంచి మేము బాగా వ్యవసాయం చేసి పశువులను కాచి పాల్గొండే వాళ్ళం. అప్పుడు ఆ క్రమంలో 1990లోనే నేను పాల సెంటర్లో పాలు పోసుకుంటూ ఫస్ట్ సెక్రటరీగా పనిచేసి 91లో నేను చైర్మన్ అయినా. 91 నుంచి లాభాలు కాకుండా వచ్చిన లాభాలందరినీ రైతులకు పంచుకుంటా ఈరోజు వరకు కనీసం 30 సంవత్సరాల చరిత్రలో కూడా ఏ ఒక్కనాడు కూడా పార్టీలకు అతీతంగా నన్ను చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. గ్రామం విషయంకి వచ్చేసరికి పాల సెంటరే కానీ లేకపోతే గ్రామ పొలిటికల్ కానీ ఈరోజు వరకు నాకు ఎక్కువ ఎలక్షన్లలో దినామాసే తప్ప ఎలక్షన్ ఉండదు. ఎందుకంటే ప్రజలతోటి రైతులతో ఎక్కువగా మమేకమై ఉంటాం. రైతులకు ఏమైనా కావాలన్నా కానీ అక్కడ సీజన్లో మందు బస్తాలు కానీ లేకపోతే కలుపు గుళ్ళే కానీ ఇంకేమైనా ఇతరత్ర వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు ఎక్కువ చూసుకునేవాడిని. అందరితో మెలుగు ఉండి పాఠం 15 రోజులకు ఒకసారి బిల్లు వచ్చేదానికి అడ్వాన్స్ కూడా ఇచ్చి రైతులను అట్రాక్ట్ చేయడం వల్ల ఈరోజు వరకు కూడా మా గ్రామంలో కానీ ఇక్కడ మండలం నాకు ఎలక్షన్ అనేది ఉండదు. యూనామస్తే చేసేది ఇప్పుడు ప్రస్తుతం కూడా నేను పాలసంగం చైర్మన్ కొనసాగుతున్నాను. ఇది కూడా యూనామస్తే. భిక్షమయ్య గౌడ్ గారు ఎమ్మెల్యేగా నిలబడక ముందు మీకు తెలుసా? లేదు, తెలియదు. ఎమ్మెల్యేగా నిలబడక ముందు మాకు తెలియదు. ఎమ్మెల్యే గెలిచినాక కూడా 6 నెలల వరకు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. కాకపోతే అయితే అనే వ్యక్తి యాక్టివ్ ఉన్నాడు, ఎందుకు వస్తాడని చెప్పి తనే పిలిపించుకొని చేసిండు. అప్పుడు మేము కసిరెడ్డి నారాయణతో ఎక్కువ క్లోజ్ ఉండేది కాబట్టి, జిల్లా పరిషత్ చైర్మన్ కసిరెడ్డి కాబట్టి ఆయనతో ఎక్కువ మూమెంట్ చేసి ఆయనతో తిరిగేవాళ్ళం. భిక్షమయ్య గెలిచిన తర్వాత 6 నెలల తర్వాత భిక్షమయ్య గారి ఇంటికి పోవడం జరిగింది. భిక్షమే బీల్రాయలే గారే అంటారు, అది ఎంతవరకు వాస్తవం? వాస్తవం ఇప్పుడు ఏంటంటే కాన్స్టిట్యూషన్లో ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యే దగ్గరికి ఎక్కువ అన్ని గ్రామాలను తీసుకుపోయి బాధ్యతగా పనిచేశారు కాబట్టి అందువల్ల రైట్ అయిందని కానీ పర్సనల్గా ఏం లేదు. కాకపోతే పార్టీకి లాయల్గా ఉండి ఎమ్మెల్యే గారు కూడా లాయల్గా ఉండి ఆయన ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా సక్సెస్ చేస్తాడు అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక పేరు ఉండేది. ఆ సక్సెస్ ఇవాళ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. అతను కూడా చాలా సహకరించి ఈ ఆలయ అభివృద్ధికి కూడా తోడ్పెట్టాడు. అందులో నా పాత్ర కూడా కీలకంగా తీసుకున్నాడు. నాకు తెలిసి నేను వేరే టీవీలో చేస్తున్నప్పుడు 2014-15 సంవత్సరంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే నువ్వు ఒక సాంగ్ చేయించారు, బాలు అనే వ్యక్తితో ఒక సాంగ్ చేయించి పాడించి అంటే వీడియో తీసి రిలీజ్ చేయించారు కదా, అసలు ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఏదైనా దేశానికి రైతే వెన్నుముక కాబట్టి రైతులను ఎవరు సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఏమున్నా ఎలక్షన్ వచ్చినప్పుడు రైతే రాజు అని చెప్తారు తప్ప ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏ పార్టీ కానీ ఇవాళ రైతులను విస్మరించే పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. అందుకే రైతుల బాధ చూడలేక జనాలలో అట్రాక్షన్ కావాలనేది, అప్పుడు రైతుగా నేను కూడా వ్యవసాయం చేసి బాగా ప్యాడి వడ్లు పొగాకు పండించే రైతుగా అలా వచ్చే లాభ నష్టాలు నాకు తెలుసు కాబట్టి రైతుల బాధలు జనాలకు అంత అర్థం కావాలి, లీడర్ల దాకా వెళ్ళాలని చెప్పి ఆ రోజుల్లోనే పాటలు చేయించి పబ్లిసిటీ చేసేవాళ్ళు. తెలంగాణ కోసం పోరాడిన ప్రతి నీకు తెలుసు ప్రతి కళాకారునికి న్యాయం జరిగిందా కేసీఆర్ ప్రభుత్వంలో? లేదు. నిజమైన కళాకారులకు అసలు ఇలా ఎక్కడ ఉన్నారో మీరు అర్థం చేసుకోవాలి, ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఏమైనా కేసీఆర్ గారికి భజన చేసిన వాళ్ళకి తప్ప ఇలా చూడండి, నిర్మల కిషోర్ ఎంతో కష్టపడి ఎన్నో పాటలు పాడి తెలంగాణ ఉద్యమంలో ముందుకు వచ్చాడు. అలాంటి గాయకులు చాలామంది ఇలా
రోడ్ల పాలై రోడ్ల మీద ఉద్యోగాలు అడుగుతున్నారు. ఎవరైతే కేసీఆర్ బాగా భజన చేసి కేసీఆర్ జపం చేసిన వాళ్ళకే అయిన తప్ప ఆ రోజు పోరాడి కష్టపడిన వాళ్ళందరికీ ఇలా అన్యాయమే జరిగింది. ఇప్పుడు కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తిట్టి తెలంగాణ అంటే హేళన చేసిన వాళ్ళు ఇవాళ మంత్రిస్థాయిలో ఉన్నారు, అందరు ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ ముఖ్యమైన మంత్రులు అంటే శాఖ క్యాబినెట్లో ఉన్న ముఖ్యులు కూడా చాలా మంది టీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీలో లేని వాళ్ళే ఉద్యమంలో పనిచేయని వాళ్ళే ఇవాళ మంత్రిగా కొనసాగుతున్నారు. భిక్ష, మీరు కాంగ్రెస్ పార్టీలో ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? భయపత్తు కాంగ్రెస్ 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్లో కొనసాగుతున్నాం. స్టార్టింగ్లో గ్రామంలో వాళ్ళ సంఖ్య నుంచి స్టార్ట్ అయ్యి పాల సెంటర్ చైర్మన్గా ఇప్పటికి 29 సంవత్సరాలు యునానస్ పాల సెంటర్, 2 దఫాలుగా నీటి సంఘం చైర్మన్ కూడా యునానస్. 2006 నుంచి 2013 వరకు సర్పంచ్గా సైతాపూర్ సర్పంచ్ కొనసాగి లాస్ట్ 5 సంవత్సరాలు యావంత ఎంపీటీసీగా 5 సంవత్సరాలు కొనసాగుతున్నాం. 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ మండలపాటి అధ్యక్షుడిగా కొనసాగడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పార్టీని విడిచి వెళ్ళిన తర్వాత ఆలేరు పార్టీ కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యతలు నా పైన వేయడం. ఇప్పుడు ఆలేరు పార్టీ ఆలేరు 8 మండలాలు కూడా తిరిగి 8 మండల పార్టీతోటి అన్ని గ్రామ శాఖలతోటి పార్టీని పటిష్టంగా చేయడానికి. అయితే రాజకీయాల్లో మీరే ఫస్టా మీ ఫ్యామిలీ నుంచి మీ నాన్నగారు ఇట్లా ఎవరైనా ఉన్నారా? లేదు, రాజకీయాల్లో మేమే ఫస్ట్. మా అన్నయ్య కూడా కాలేజీలో ఎన్ఎస్యులో పనిచేసాడు, మేము కూడా కాలేజ్ నుంచే యూత్ నుంచే కాంగ్రెస్ పార్టీ పనిచేసాం. మీ రాజకీయ గురువు ఎవరు అంటే ఎవరు ఆదర్శంగా తీసుకుంటారు? నాకు రాజకీయ గురువు అంటే పురుషోత్తరెడ్డి గారు, ఉప్పుత్ర పురుషోత్తరెడ్డి గారు రాజకీయ గురువు. ఆయనే 2 సార్లు కూడా నిరసన చేయనప్పుడు పెద్ద ఎత్తున నిధులు పెట్టడం జరిగింది మా గ్రామానికి. తర్వాత కూడా సర్పంచ్ అప్పుడు కూడా పెద్ద ఎత్తున సహకరించి మా గ్రామానికి నిధులు పెట్టి మా గ్రామాన్ని ఎంతో డెవలప్ చేసినాం. ఆయన నాయకత్వంలోనే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ పనిచేసి కాంగ్రెస్ పార్టీని ఎందుగా ఎంచుకున్నారు? ఇక మొదటి నుంచి కాంగ్రెస్ అంటేనే ఎక్కువ ఇష్టం. చదువుకున్న రోజుల్లో కూడా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కూడా ఎన్ఎస్యులో బాగా పనిచేసి అప్పటి ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ గారు కానీ పేదలకు చేసినటువంటి సేవలు, ఇందిరాగాంధీ 20 సూత్రాల పథకం, బ్యాంకులను జాతీయ చేయడం, అది పేదలకు బాగా తెలుసు కాబట్టి దాన్ని ఆకర్షితులై ఎక్కువ కూడా కాంగ్రెస్ పార్టీ బీదపక్షం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కొనసాగడం అప్పుడు ఇష్టం అనిపించి కాంగ్రెస్లో చేయని ఇప్పటివరకు కాంగ్రెస్ కొనసాగుతున్నారు. మీరు